हेलो एवरीवन, नमस्ते. वेलकम बैक टू पल्लवी ट्रेंडिंग व्लॉग्स. टुडे व्लॉग संडे व्लॉग ని మీతో షేర్ చేసుకోబోతున్నాను. సో సండే వ్లాగ్ ఏంటంటే, మేము ప్రెజెంట్ మా అమ్మ వాళ్ళ విలేజ్ కి అయితే వెళ్తున్నామండి. సో మార్నింగ్ 6 కి అయితే బయలుదేరామండి. అనుకోకుండా అలా వెళ్ళాల్సి వచ్చింది మా అమ్మ వాళ్ళ విలేజ్ కి అయితే. అదేంటంటే, మా అమ్మ వాళ్ళ విలేజ్ లో వనభోజనానికి అయితే వెళ్తున్నారండి. సో అలా సండేనే కదా, అలా జాలీగా వెళ్ళి వద్దాం అన్నట్టుగా మేము బయలుదేరి వచ్చేసామండి. చూడండి, మా అమ్మ వాళ్ళ ఇంటి దగ్గరికి అయితే వచ్చేసాము. ఇదైతే మా అమ్మ వాళ్ళ ఇల్లు అండి, ఇది కొత్తగా కట్టారు. సో నేనైతే ప్రెజెంట్ ఇంట్లోకి వెళ్తున్నాను. సో మేము వచ్చేసరికి మా అమ్మ రైస్ ఇంకా చపాతి చేసి పెట్టింది. నెక్స్ట్ నేను వచ్చేసి ఇంకా కర్రీస్ అయితే ప్రిపేర్ చేశాను. కర్రీస్ అయితే ఏం స్పెషల్ ఏమీ లేదండి, జస్ట్ మటన్ అలా చేసుకున్నాము. యాక్చువల్గా మేము ముందు ప్రిపేర్ అయ్యి రాలేదు కాబట్టి ఓన్లీ మటన్ ఒకటి తీసుకొచ్చారు. సో ఈరోజైతే ఇలా మేము వనభోజనానికి అయితే బయలుదేరి వెళ్దాం అన్నట్టుగా వెళ్తున్నాము. యాక్చువల్గా మేమైతే వనభోజనానికి మా మ్యారేజ్ కంటే ముందు వెళ్ళామండి. దాదాపుగా 12 ఇయర్స్ దాకా అవుతుంది. మా అమ్మ వాళ్ళు కూడా వెళ్ళి 7-8 ఇయర్స్ అవుతుంది. సో ఈసారి మేము రావడంతో మా అమ్మ వాళ్ళు మేము సరదాగా అలా వనభోజనానికి అయితే వెళ్ళామండి. ప్రజెంట్ అయితే మేము ప్రిపేర్ చేసుకున్న రైస్ ఇంకా కర్రీస్ అన్నిటినీ కార్లో ప్యాకింగ్ చేసి పెట్టేశాము. వనభోజనానికంటే అడవిలోకి వెళ్ళి తినడం అండి. యాక్చువల్గా చాలా సంవత్సరాల కింద అడవిలోకి వెళ్ళి అక్కడే వంటలు ప్రిపేర్ చేసుకొని తినేవాళ్ళు. బట్ ఇప్పుడైతే వంటలు అక్కడ ఏం చేయట్లేదు, చాలామంది ఇంట్లోనే వంటలు ప్రిపేర్ చేసుకొని అలా సరదాగా పొలాల దగ్గరికి వెళ్ళి కూర్చొని తిని రావడమే. అలా మేము కూడా ఈసారి ఇంట్లోనే ప్రిపేర్ చేసుకొని బయలుదేరిపోయాము. సో చూడండి, ఇక్కడ వచ్చేసి చాలామంది ఆల్రెడీ బయలుదేరిపోయారు. వాళ్ళకు వాళ్ళకు నచ్చిన ప్లేస్లలో వాళ్ళు కూర్చొని వనభోజనాలు అయితే చేస్తున్నారు. మేము కూడా ఇప్పుడే ఊరు అయితే దాటేశాము. మీకు చూపిస్తాను చూడండి, రోడ్డుకి అటువైపు ఇటువైపు చాలామంది అయితే కూర్చున్నారు. బట్ చాలామంది వాళ్ళ వాళ్ళ పొలాల దగ్గరికి వెళ్తూ ఉంటారు. కొద్దిగా మంది మాత్రమే ఇలా రోడ్డుకి అటు ఇటు మైదానంలో కూర్చొని వనభోజనాలు అయితే చేసి వస్తుంటారు. ఇలా అక్కడక్కడ గ్రూపులుగా కూర్చుంటారు. పల్లెటూర్లలో వనభోజనానికి చాలా శాతం వెళ్తూ ఉంటారు. వనభోజనానికి నేనైతే చిన్నప్పుడు వెళ్ళానండి, అప్పుడు చాలా సంతోషంగా అనిపించేది. బట్ ఇన్ని సంవత్సరాల తర్వాత మళ్ళీ ఇప్పుడు వెళ్తున్నాము, చాలా హ్యాపీగా అనిపిస్తుంది. నెక్స్ట్ వచ్చేసి మేమైతే అస్సలు అనుకోలేదండి ఇలా వనభోజనానికి వెళ్తామని. సడన్గా అనుకొని అలా సడన్గా బయలుదేరి వచ్చేసాము, చాలా హ్యాపీగా అనిపిస్తుంది. నెక్స్ట్ వచ్చేసి ఇలా వనభోజనానికి వెళ్ళడం ఎంతమందికి ఇష్టమో, అలాగే ఎంతమంది ఇలా వనభోజనానికి వెళ్ళారో కామెంట్లో చెప్పండి. నెక్స్ట్ మేము అయితే మాకు అనుకూలంగా ఉన్న ప్లేస్ దగ్గరికి అయితే వచ్చేసాము. సో ఇక్కడ మేము వనభోజనం చేద్దామని అనుకుని వచ్చేసాము. యాక్చువల్గా ఫ్రెండ్స్ అండ్ నైబర్స్ అలా కూర్చుంటారు కదండి, సో మేము కూడా వెళ్ళేసి అక్కడనే కూర్చున్నాము. సో కార్లో నుంచి అయితే మేము తెచ్చుకున్న సామాగ్రిని అంతా కిందికి తీసేసాము. సో చూసారు కదా ఫ్రెండ్స్, ఇక్కడ మేము వనభోజనం చేద్దాం అనుకుంటున్నాము. సో అందుకని ఇక్కడ మేము కూర్చోడానికి సెట్ చేసుకుంటున్నాము. నెక్స్ట్ వచ్చేసి ఈసారి వనభోజనానికి అయితే మా ఫ్యామిలీ అండ్ మా అమ్మ నాన్న మాత్రమే వచ్చేసాము. అలా కుదిరిపోయింది. మా సిస్టర్స్ వాళ్ళు అండ్ మై బ్రదర్ వాళ్ళు అలా ఏమి రాలేదండి. సో చూసారు కదా ఫ్రెండ్స్, ఇక్కడ మా నాన్న ఎంత హ్యాపీగా నవ్వుతున్నాడో అండ్ మా అమ్మ కూడా సంతోషంగా ఉంది. ఈ విధంగా ఇలా నాకైతే చాలా హ్యాపీగా అనిపించింది. తర్వాత మా ఫ్యామిలీ మెంబర్స్ అందరూ వచ్చింటే ఇంకా హ్యాపీగా ఉండేదండి. సో ఇక్కడ వచ్చేసి చెట్టు కళ్ళు కూడా తెచ్చుకున్నారు మా వారు. మా దగ్గర చెట్టు కళ్ళు ప్యూర్ చెట్టు కళ్ళు దొరుకుతుంది, సో కళ్ళు కూడా తెచ్చుకున్నారు. నెక్స్ట్ వచ్చేసి అందరికీ భోజనాలు అయితే వడ్డించేశాను, సో వాళ్ళైతే తింటున్నారు. ఇక్కడ వచ్చేసి చపాతి అండ్ మటను రైస్ అయితే ప్రిపేర్ చేసుకొని వచ్చేసామండి. తర్వాత మేము హడావిడిగా బయలుదేరి రావడంతో ఎక్కువ ఐటమ్స్ అయితే ఏం ప్రిపేర్ చేయలేదండి, జస్ట్ అలా మటన్ మాత్రమే తెచ్చుకున్నాము. యాక్చువల్గా ముందే ప్రిపేర్ అయి ఉంటే బోటి తలకాయ కూడా తీసుకొని చేసుకొని వచ్చేవాళ్ళం. బట్ అప్పటికప్పుడు రావడంతో మాకు ఓన్లీ మటన్ మాత్రమే దొరికింది కాబట్టి మటన్ని మాత్రమే చేసుకొని తీసుకొని వచ్చేసాము. సో చూడండి,
వెదర్ అయితే ఇలా ఉంది, చాలా కూల్ గా ఉంది. తర్వాత ఇలా పచ్చటి పొలాల మధ్యన వనభోజనం చేస్తూ చాలా హ్యాపీగా అనిపిస్తుందండి. చాలా బాగుంది. చాలా రోజుల తర్వాత నేను రావడంతో నాకైతే చాలా ఆనందంగా అనిపించింది. మా పిల్లలు కూడా ఫస్ట్ టైం ఇలా వనభోజనానికి రావడం బాగా ఎంజాయ్ చేశారు. తర్వాత మేమైతే ఈవినింగ్ వరకు అక్కడే ఉండేసి ఫుల్గా ఎంజాయ్ చేసేసి తర్వాత మళ్ళీ ఇంటికి బయలుదేరిపోయాము. సో చూసారు కదా ఫ్రెండ్స్, సండే వ్లాగ్లో ఇలా మా అమ్మ వాళ్ళ విలేజ్లోకి అయితే వెళ్ళాము వనభోజనం చేయడానికి. సో ఈ వీడియో నచ్చితే లైక్, షేర్, సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.